కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లాక్డౌన్ సందర్భంగా ఎవరూ బయటకి రాకుండా ఇంట్లోనే ఉంటూ నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్న కారణంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్రంపల్లి జ్ఞానేశ్వర్, జిల్లా నాయకులు నారాయణ ఆధ్వర్యంలో గ్రామాలలో ఉండే నిరుపేదలకు ఇంటింటికి వెళ్లి కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ కరోనా మహమ్మారి నుండి మనము బయటపడాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన విధంగా మనం బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలని, అత్యవసర సమయంలో మాత్రమే ఇంటి నుంచి ఒక్కరు బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఇది ఒక సునామీ లాగా ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ప్రజలు చాలా జాగ్రత్త పాటించాలా, పరిశుభ్రత పాటించాలా, సోషల్ డిస్టెన్స్ పాటించాలా. అట్లని ఆడవాళ్ళు పిల్లలు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండాలా, చిన్నపిల్లలను పరిశుభ్రంగా పెట్టాలా, వాళ్ళకు మూతలకు మాస్కులు ధరించాలా, ఆడవాళ్ళు కూడా పెట్టుకోవాలా, మగవాళ్ళు కూడా పెట్టుకోవాలా. అట్లని మనము శుద్ధంగా లేకపోతే ఈ వ్యాధి అనేది మన ఇళ్ళల్లో వచ్చింది అంటే మన బిడ్డలకు వచ్చినా మనకు వస్తుంది, ఆడవాళ్ళకు వస్తుంది, మగవాళ్ళకు వస్తుంది, తల్లిదండ్రికి వచ్చినా బిడ్డలకు వస్తుంది. జాగ్రత్తగా పాటించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలా, మన ఇంటిని మనం కాపాడుకోవాలా, సమాజాన్ని కాపాడాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ, ప్రతి పెద్దవాళ్ళు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కుటుంబీకులు దీన్ని చాలా జాగ్రత్త పాటించితే తప్ప ఈ కరోనాను మనం పారదోలలేం. ఈ కరోనాను పారదోలాలంటే మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలా, సోషల్ డిస్టెన్స్ పాటించితే తప్ప, లేకపోతే మాత్రము ఖచ్చితంగా ఈ కరోనాను మనం, ఇది చాలా భయంకరమైన వ్యాధి, దీని మెడిసిన్ కనిపెడతాను, ఇప్పుడే మెడిసిన్ కనిపెడతాను. ఆ మెడిసిన్ వచ్చాక సంవత్సరం రోజులు పడుతుంది, మందాన వచ్చాక అప్పటికే ఈ బ్రహ్మంగారు అనేటి విషగాలలు తోలి రాలిపోయాలరా సిద్ధ అని. ఈ జబ్బు అటువంటి జబ్బు కాబట్టి మనం జాగ్రత్త పాటిస్తే తప్ప, మన జాగ్రత్త మనం ఉంటే తప్ప ఆ జబ్బును మనము దగ్గరికి రానికండి ఉంటేనే మనము, మన కుటుంబీకులు, సమాజము అందరం బాగుంటామని. మరి ఇక్కడ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నాడమాదిగ నా పేరు. మరి మేమైతే మా వంతు సహకారం, అందరం ఎంఆర్పిఎస్ నాయకులు అందరం కలిపి ఏదో కూరగాయలు పంపిణీ ఇంటింటికి మా శక్తి తోచిన కాడికి సాయం చేయాలని మాకు కూడా. మరి ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ కందిమల్లాయపల్లె అర్జునవాడిది.